మాటలు వస్తే పిలిపించుకుంటున్నాడు. కానీ సుగాలి ప్రీతి కేసు గురించి ఎవరన్నా వచ్చిన అపాయింట్మెంట్ ఇవ్వరు, మాట్లాడరు. మేమంటే కేసును మూసేసుకొని ఆ నా కొడుకులు అంతా నా కొడుకులు ఆ స్కూల్లో నా కొడుకులు డబ్బులు ఇస్తే కోటి రూపాయలు మేము తీసుకోవాలంట. ఆ కోటి రూపాయలతో మా సమస్య మేము పరిష్కారం చేసుకోవాలంట. ఈ శ్వేతారెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్, బీజేపీ నేషనల్ లీడర్ అని చెప్పుకుంటున్న ఆమె చంద్రనాయక్ అన్నతో మాట్లాడి ఏం చెప్పిందంటే, అమ్మా స్కూల్ వాళ్ళు కోటి రూపాయలు ఇస్తా అంటున్నారు కదా, మీరు ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోవాలి చెప్పండి, తీసుకోకుండా మీరు ఎందుకు స్కూల్ ముప్పియాలని ట్రై చేస్తారు అంటది. ఆమె హర్షవర్ధన్ రెడ్డి జనార్దన్ రెడ్డి కొడుకైన హర్షవర్ధన్ రెడ్డి కోడలు హైదరాబాద్ లో 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఈ మధ్య బాధపడిపోతుంది. మరి నా కూతురికి మాన ప్రాణం లేవా? 80,000 ఫీజు కట్టి 35 సంవత్సరాల నుంచి ఏ పేరెంట్ కు తెలియకుండా అక్కడ అమ్మాయిల టార్మెంట్ లో లగ్జరీ బెడ్రూమ్ నడుస్తుంది. అది నేను కాదు బయట పెట్టింది, ఆర్టీఓ గారు ఫైవ్ మెన్ కమిటీలో ఆర్టీఓ గారు, డిఓ గారు, ఆ సోషల్ టీడీ గారు, తర్వాత రామచంద్ర నాయక్ ఇట్లా 5 మంది గెజిటెడ్ ఆఫీసర్లు పోయి అక్కడ లగ్జరీ బెడ్రూమ్ ఉందని బయట పెడితే ఇంతవరకు ఆ శ్వేతారెడ్డికి తెలీదా? సీనియర్ జర్నలిస్ట్ అంటుంది కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకైతే ఒక న్యాయమా, సుగాలి ప్రీతికి అయితే ఒక న్యాయమా చెప్పండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు శ్వేత ఏమంటారు, శ్రీనివారెడ్డి గారి సుగాలి ప్రీతికి ఒక న్యాయమా కదనా?